మనం ఏదైనా ఒక పెద్ద భవనాన్ని చూసినప్పుడు అందులో అందమైన గదులు, ఎత్తైన శిఖరాలు కనిపించి మనల్ని ఆకర్షిస్తుంది. కానీ ఆ భవనానికి కింద పునాది ఉంటుంది, దానిని ఎవరూ గమనించరు. మానవ చరిత్ర కూడా అంతే. ఎవరెవరు రాజులు వస్తారు, రాజ్యాలు పాలిస్తారు, దండయాత్రలు, దోపిడీలు జరుగుతుంటాయి, ప్రజలు కష్టాల పాలవుతారు. ఎవరో కొందరు సత్పురుషులు వచ్చి రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేస్తుంటారు. కానీ మానవులకు తెలియని ఒక విషయం ఉంది, ఇదంతా యాదృచ్ఛికంగా జరగడం లేదు. భవనానికి కింద పునాది ఉన్నట్లే ప్రపంచ మానవ చరిత్ర కింద అంతర్లీనంగా ఏవేవో రహస్య శక్తులు పయనిస్తూ ఉన్నాయి. అవి పైకి కనపడవు, వాటిని అన్వేషించడం పేరే దైవారాధన. అది న్యూయార్క్ నగరం. అక్కడ ముగ్గురు ప్రముఖులు సమావేశమై ఉన్నారు. అందులో ఒకరి పేరు హెన్రీ స్టిల్ ఆల్కాట్, మరొకరి పేరు రష్యా దేశానికి చెందిన హెచ్పి బ్లావ్ట్స్కీ, మూడవ వ్యక్తి ఐరిష్ దేశానికి చెందిన ఒక జడ్జి సిన్నెట్. వీళ్ళు ప్రతిరోజు సమావేశం అయ్యి అతీంద్రియ విద్యల గురించి చర్చించుకుంటూ ఉండేవారు. ఇంద్రజాలం, వశీకరణం, పరలోకాల గురించి ఇలా అనేక విషయాలు, సామాన్యులకు తెలియని ఎన్నో విషయాలు భూమి మీద ఉన్నాయి. ఒకే వ్యక్తి ఏకకాలంలో రెండు ప్రదేశాలలో ఉండటం సాధ్యమా? ఎటువంటి యంత్ర సహాయం లేకుండానే మనం మనోగత సందేశాలను ఇతర ప్రాంతాల్లోని వ్యక్తులకు పంపడం సాధ్యమేనా? ఒక వ్యక్తి యొక్క మనసులో ఉన్న భావాలను మనం చూస్తూనే చదవచ్చా? దీనినే థాట్ రీడింగ్ అంటారు. ఆకాశంలోని నక్షత్రాలతో మనం మాట్లాడవచ్చా? మరి నక్షత్రాలలో ప్రాణం లేదుగా, ప్రాణం ఒక్క భూమి మీదే ఉంది. అంటే భూగోళం మినహా మిగతా విశ్వం అంతా చచ్చిపోయినట్లా భూగోళంలోని ప్రాణులకు మాత్రం రాకపోకలు ఉన్నాయి కదా. ఆ విధంగా ఆద్యంతాలు లేని మృత్యుంజయత్వాన్ని సాధించడం కోసం అమృత విద్య యొక్క ఆవశ్యకత ఉంది. దానినే దివ్య జ్ఞానం అని అంటారు. గ్రీకు భాషలో థియో అంటే దైవ సంబంధమైన అని అర్థం, సోఫియా అంటే విజ్ఞానం. ఈ రెండు పదాలు కలిస్తే థియోసోఫియా అవుతుంది. ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించవలసిన అవసరం వచ్చింది. దానికే థియోసాఫికల్ సొసైటీ అని పేరు. యుద్ధాల నుంచి, ఆకృత్యాల నుంచి, దోపిడీ నుంచి, దౌర్జన్యాల నుంచి మానవాళికి విముక్తి కలగాలంటే వారికి దివ్యజ్ఞానం అవసరం. ఇది యోగులు చేయగలరు కానీ రాజులు చేయలేరు. క్రీస్తు శకం 1874 సంవత్సరం సెప్టెంబర్ 7 తేదీన న్యూయార్క్ నగరంలో థియోసాఫికల్ సొసైటీ యొక్క మొట్టమొదటి శాఖ ప్రారంభమయ్యింది. ఇది ఒక దివ్యముహూర్తం. చూస్తుండగానే అది ప్రపంచం అంతా వ్యాపించింది. బ్రిటన్లోని యోగమిత్రులు లండన్లో ఒక శాఖ ప్రారంభించారు. దానికి లండన్ లాడ్జ్ అని పేరు పెట్టారు. అలాగే వివిధ దేశాలలో శాఖలు ప్రారంభమయ్యాయి. నిజానికి ఇది ఒక మతం కాదు, ఒక ప్రత్యేక తత్వశాస్త్రం కాదు, భౌతిక శాస్త్రం కాదు, రసాయనిక జీవశాస్త్రం వంటి సైన్సులు కావు. అందువలన దీనిని ఒక మతంగా, ఒక శాస్త్రంగా, ఒక సైన్సుగా పిలవకూడదు. ఈ దివ్య జ్ఞాన సొసైటీ అతీంద్రియ శక్తులను నేర్పించే సొసైటీ కాదు. నిజమే, నేర్చుకోవచ్చు, అలా చేయవచ్చు. కానీ అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తమ మిత్రుడు ఏ నరకంలోనో యాతనలు పడుతుంటే ఈ భూమి మీద వ్యక్తి చూసి సహించగలడా? ఒక వ్యక్తికి అతీంద్రియ శక్తి ప్రసాదించామనుకోండి, అతనికి సంవత్సరం తర్వాత మరణం అని తెలుసుకుంటే ఇవాళ సగం చచ్చిపోతాడు. అనుక్షణం మరణ భయంతో నీరసించిపోతాడు. ఒక వ్యక్తి తన ప్రియమైన భర్త తనకు తెలియకుండా ఎవరింటికో వెళుతున్న సంగతి అతీంద్రియ శక్తుల ద్వారా తెలిసిందే అనుకోండి, అప్పుడు ఆమె సుఖంగా జీవించగలదా? మహాభారతంలో ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడికి, అశ్వత్థామకు మాత్రమే నేర్పాడు. ఎందుకు అంటే అది ఆటం బాంబు. దానిని అయోగ్యులు నేర్చుకుంటే మానవాళికి విధ్వంసం తప్పదు. అందుకే గుప్త విద్య అనే పేరుగల అతీంద్రియ దర్శనాలను ఎవరు పడితే వారు నేర్చుకోకూడదు, నేర్పకూడదు. ఒక దేశం కాదు, ఒక నగరం కాదు, ఒక ధర్మస్థానం కాదు, అన్ని దేశాల్లోని అన్ని ఆధ్యాత్మిక గురువులను మేడం బ్లావెట్స్కి కలుసుకోవడం మొదలుపెట్టింది. అమెరికా, లాటిన్ అమెరికా దేశాలు, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, జోర్డాన్, బ్రిటన్, శ్రీలంక, బర్మా, ఆఫ్రికా, ఇలా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు మేడం బ్లావెట్స్కి ప్రయాణం చేస్తూనే ఉంది. ఉన్న చోట ఉండటం లేదు, తిన్న చోట తినటం లేదు, కలిసిన వారిని మళ్ళీ కలవటం లేదు. ఒక చోట పడవ, ఒక చోట ఉంటే మరో చోట గుర్రం, ఇలా ఏ ప్రయాణ సాధనాలు దొరికితే వాటిని ఉపయోగించుకుంటుంది. నిజం చెప్పాలంటే తను ఎక్కడికి వెళుతుందో తనకు కూడా తెలియదు, తన అన్వేషణ ఎలా ఫలిస్తుందో కూడా తెలియదు. హిమాలయ పర్వతాలలో ఎంతోమంది యోగులు ఉన్నారు, టిబెట్లో గొప్ప గురువులు ఉన్నారు, ఈజిప్టులోని పిరమిడ్స్లో కొన్ని వేల సంవత్సరాలుగా జీవించి ఉన్న దివ్య ఆత్మలు ఉన్నాయి, గంగా తీరంలో ఎందరో సిద్ధపురుషులు ఉన్నారు, బౌద్ధంలో గొప్ప గొప్ప లామాలు టిబెట్లోనూ చైనాలోనూ ఉన్నారు. వీరందరినీ కలవాలి,
కొన్ని వేల సంవత్సరాలుగా మరుగున పడి ఉన్న ప్రాచీన మహావిజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావాలి. ఈ పని చేయవలసిందిగా తనకు ఎవరో సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటి వరకు మేడం బ్లావెట్స్కి అతీంద్రియ విద్యా ప్రదర్శన యోగిగా మాత్రమే ప్రజలకు పరిచయం అయ్యింది. ఇప్పుడు ఆమె ఒక కొత్త బాధ్యతను స్వీకరించింది. తను పొందిన అతీంద్రియ విజ్ఞానాన్ని వ్యవస్థీకృతం చేయాలని సంకల్పించింది. అందుకు హెన్రీ స్టీల్ ఆల్కాల్ట్ మద్దతు ఇచ్చారు. ఆయన ఒక కల్నల్గా పనిచేసినవాడు. ఇప్పుడు పూర్తి సమయం దివ్యజ్ఞాన సమాజానికి కేటాయించారు. సిన్నెట్ ఒక జడ్జి, ఆయన సహకారం కూడా అందింది. ఈ విధంగా దేశాల్లో దివ్యజ్ఞాన సమాజాలు వెలిశాయి. అందులో ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు సభ్యులుగా చేరారు. ఈ సమాజాల సంఖ్య 121 దాటింది. విచిత్రం ఏమిటంటే అందులో దాదాపు 100 శాఖలు భారతదేశంలోనే ఉన్నాయి. మేడం బ్లావెట్స్కి ఉత్తర భారతదేశంలో పర్యటనలు సాగిస్తున్న సమయంలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని కలిసింది. గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్న ఎందరో యోగులను కూడా కలిసి వారితో మాట్లాడారు. వారికి కానుకలు ఇవ్వబోతే తిరస్కరించారు. సర్వసంగ పరిత్యాగులం, ఈ భౌతిక సంపద మాకు ఎందుకు అన్నారు ఆ యోగులు. భారతదేశం అంటే పైకి కనిపించే భవనాలు, రాజాత్తపురాలు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు కావు అని, నిజమైన భారతదేశం అడవుల్లో ఆశ్రమాల్లో ఉంది అని ఆమెకు అర్థమయ్యింది. దయానంద సరస్వతి అనే పేరుగల సుప్రసిద్ధ యోగి మేడం బ్లావెట్స్కీని కలిశారు. ఆయన సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని రచించాడు. మేడం బ్లావెట్స్కీతో దయానంద సరస్వతి ఇలా చెప్పాడు. కొద్ది కాలం క్రితం భారతదేశంలో సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఆ పోరాటం విఫలమయ్యింది. అందుకు కారణం ఈ దేశంలో ప్రజల మధ్య, వివిధ సంస్థానాధిపతుల మధ్య ఏకాత్మ భావం లేకపోవడమే. నేడు భారతదేశాన్ని బ్రిటిషు వారు పరిపాలిస్తున్నారు. వారు తమ మతాన్ని ప్రచారం చేస్తున్నారు. తమ వస్తువులను, బట్టలను తెచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. చివరకు మతాన్ని కూడా ఈ దేశ ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. మాకు అత్యంత ప్రాచీనమైన మతం ఉంది. దానికి ఓంకార మతం అని పేరు. మేము అగ్నినే ఆరాధిస్తాం, ఓంకారాన్ని ఉపాసన చేస్తాం. ప్రపంచంలో బైబిల్, ఖురాన్, జెండ్, అవిస్తా వంటి మత గ్రంథాలు పుట్టడానికి ముందు ఈ దేశంలో ఋగ్వేదం పుట్టింది. ఇది ఈశ్వరీయ జ్ఞానం. మిగిలిన గ్రంథాలన్నీ మానవీయాలు. ఋగ్వేదంలో ఒక మతం పేరు లేదు, ఒక ప్రాంతం పేరు కూడా లేదు. ఆ గ్రంథం మీద నాకు ఎంత అధికారం ఉందో మీకు కూడా అంతే అధికారం ఉంది. కృణ్వంతో విశ్వమార్యం అనేది ఋగ్వేదం యొక్క ఆదర్శం. ప్రపంచంలో దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఉన్న సత్పదార్థం ఒక్కటే, కానీ పండితులు దానిని అనేక రూపాల్లో వ్యాఖ్యానించారు. ఏకం సత్విప్రాహ బహుధా వదంతి. మేడం బ్లావెట్స్కీకి దయానంద సరస్వతి చెప్పిన విషయం బాగా నచ్చింది. స్వామి, నేను జన్మసిద్ధంగా రష్యా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్కు చెందిన మతస్థురాలిని. అయితే ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ వారు వలసరాజ్యం స్థాపించారు. దానిని స్థిరపరచుకోవడం కోసం తమ మతాన్ని, సంస్కృతిని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ దుస్థితి నుంచి తమకు తాము భారతీయులు కాపాడుకోవాలంటే దానికి మీరు వైదిక విజ్ఞానాన్ని ప్రతిపాదించాల్సిందే. ఈ జాతి ఆత్మ విస్మృతిలో ఉంది. అందుకని ఈ దేశానికి తమ ప్రాచీన వారసత్వాన్ని గుర్తు చేయాల్సిందే అని అంది బ్లావెట్స్కీ.